గుర్తుకే, పువ్వు గుర్తుకే. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజగోపాల్ రెడ్డన్న గారికి ఘనంగా స్వాగతం పలికిన ఈ గ్రామ పెద్దలకి కోలాటంతో ఆటలతో పాటలతో రాజగోపాల్ రెడ్డన్న ఆడబిడ్డలుగా నీకు మేము అండదండగా ఉన్నాం, నిన్ను గెలిపించే బాధ్యత మాదే అని విజేత ర్యాలీకి తీసుకుపోతున్నట్టు ఆనందంలో తీసుకొచ్చిన మా అక్క చెల్లెళ్ళకి మా తల్లులకి అదేవిధంగా దప్పులతో దరివేస్తూ దప్పులు కొట్టుకుంటూ స్వాగతం పలికిన జాతి బిడ్డలకి పాత్రికే మిత్రులకి అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి మునుగోడు ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్ రెడ్డన్న గారే చాలాసేపు మాట్లాడాలి, అట్లయితేనే మీకు ఆనందం ఒక తృప్తి కూడా ఉంటది. కానీ అన్న గొంతు సహకరించకపోవడం వల్ల మాలాంటలకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు అన్నగారికి మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మునుగోడు ఎన్నికలు రావడానికి కారణం ముమ్మాటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే కారణం. అంతేనాక అంతేనానే గజ్వెల్లి సిరిసిల్ల సిద్దిపేట లాగా ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నట్టుగా ఈ నియోజకవర్గానికి కూడా రాజగోపాల్ రెడ్డన్న గారికి అభివృద్ధికి సహకరిస్తే ఇవాళ బై-ఎలక్షన్ వచ్చునా? నీకంత కష్టం వచ్చునా? నువ్వు ఏ ఆచారంలో బయలుదేరినావో, ఏ టైంలో రాజగోపాల్ రెడ్డి అన్న గారు మైక్ ఇవ్వకుండా అసెంబ్లీలో అవమానపరిచినవో కేసీఆర్, నీ గాచారం మంచి లేదయ్యా. నువ్వు ఒక ఊరికి దిగొచ్చినవంటే మునుగోడు ప్రజల సత్తా ఏందో నువ్వు అర్థం చేసుకో. 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఏ ఒక్క రోజు కూడా ఒక కష్టం మీద 10 నిమిషాలు టైం ఇయ్యనోడు. అకాల వర్షాలు వచ్చి మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద రైతులు భూములు కోల్పోయి పంటలు కోల్పోయి ఇండ్లు కోల్పోతే ఒక 10 నిమిషాలు కూడా ఆ రైతులతో మాట్లాడని ఈ నాయకుడు ఈ ముఖ్యమంత్రి మునుగోడు నియోజకవర్గ రాజీనామాతోని రాజగోపాల్ రెడ్డి అన్న దెబ్బతో దెబ్బతోని నువ్వు ఒక ఊరికి ఒక సేవకుడిగా ఒక జీతగాడిగా వచ్చినవంటే ఇలా మునుగోడు ప్రజల దెబ్బంలో ఈ కేసీఆర్ కు తెలిసా ఇవాళ దిగొచ్చిండు అనేది కేసీఆర్ కు తెలిసి రావాలి. అంతేకాదు ఇవాళ 86 మంది ఎమ్మెల్యేలను 14 మంది జీతగాళ్లను పంపిండు. 14 మంది ఎవరు? మంత్రులు. వాళ్ళు జీతగాళ్లే కదా. మందోగలు ఓతారు, శంషోగలు ఇస్తారు, గిలాసోగలు ఇస్తారు, సోడోగలు ఓతారు. మాలాంటలో నిక్కచ్చిగా కొట్లాడేటోళ్ళం అవునా కాదా? మేం పోయాం, అవిటికి చాలా దూరంగా ఉండేటోళ్ళం. అంటే 86 మంది 14 మంది మంత్రులు ఎంతమంది? రాజగోపాల్ రెడ్డి అన్న గ్రూప్ అవ్వం, ఇక గొంతు వస్తలేదు కాబట్టి మీరే చెప్పాలి, మా అక్కలు చెప్పాలి, వాళ్ళు గ్రూపులలో లెక్కలు రాస్తారు కదనే. ఎంతమంది? 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు. ఎంతమంది? 100 మంది గొర్రెలు వచ్చినాయి. 100 మంది గొర్రెలకి మళ్ళొక గొర్రెను పంపుదామా? 100 మంది గొర్రెలకు ఒక సింహాన్ని పంపుదామా? ఒక పులిని పంపిద్దామా? గాండ్రించే మరి ఒక నాయకుడిని పంపిద్దామా? ఒక సింహాన్ని పంపిద్దామా? మీరే ఆలోచన చేయండి అవునా కాదా? 100 గొర్రెలకి ఈ గొర్రె పోతే కూడా 101 అవుతుంది. ఆ 100 గొర్రెల్లో గాయ కొట్టే నాయకుడు ఒక సింహం లాంటి నాయకుడు, గర్జించే నాయకుడు, తప్పులు చేస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసము, వాళ్ళ కల్వకుంట్ల కుటుంబాన్ని గాలి పట్టడం కోసము రాజగోపాల్ రెడ్డి అన్న పోవాలా? మీరే ఆలోచన చేయండి అని ఈ గ్రామ ప్రజలకి, మా అక్కలకి, మా తల్లులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తానా. ఎవరిని పంపిద్దాం? గొర్రెను పంపిద్దామా? ఒక సింహాన్ని పంపిద్దామా? ఒక గొర్రెను పంపిద్దామా? ఒక పులిని పంపిద్దామా? ఒక గాండ్రించే నాయకుని పంపిద్దామా? ఒక గొర్రెను పంపిద్దామా? ఒక నాయకుని పంపియాలి. ఈ నాయకుడి మీద అవాకులు చెవాకులు టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలతోని కేసీఆర్ బయలుదేరొచ్చిండు. ఎటుపోయినరాయా నీ 86 మంది ఎమ్మెల్యేలు? ఎటుపోయిన నీ మంత్రులు? మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి రాజగోపాల్ రెడ్డిని అసెంబ్లీలో మాట్లాడితే మైకు గుంజుకొని అవమానపరిచినావు కదా, అదే ఆలోచన నీకు
రాజకీయంగా నీ కుటుంబానికి ఈ మునుగోడు ప్రజలు 3వ తారీఖు నాడు రాజకీయంగా సమాధి కడతారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే 118 నియోజకవర్గాలకు న్యాయం చేయాలి. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కొట్లాడి కొట్లాడి విసుగు చెంది నా మునుగోడు ప్రజలకు అన్యాయం చేస్తున్నా, నేను న్యాయం చేయలేకపోతున్నా, కనీసం రాజీనామా చేయడం వలన ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు తీసుకురావచ్చు, ఇక్కడ పెన్షన్ల గురించి ఆలోచన కేసీఆర్ చేస్తాడు తప్పకుండా మెడలు వంచుతానే ఆలోచనతోనే అన్నగారు రాజీనామా చేసిండ్రు. హుజరాబాద్ ఎన్నికలు చూసిండ్రు మీరందరు కూడా. మా అవ్వ చెప్పింది ఇంతకుముందు వాట్సాప్ లో చూసిన అవ్వ నువ్వేనా అంటుంది. ఆ తల్లికి 55-60 ఇంతే కావచ్చు. ఆ తల్లి అంటుంది హుజరాబాద్ లో రోజు చూసినా కానీ నిన్ను చూసే అవకాశం అత్తదో రాదో అనుకున్నా గానీ నువ్వు చూసి నిన్ను చూసినా అని ఆ తల్లి గొప్పగా చెప్తాంది. మా సార్ను గెలిపించే బాధ్యత నీకు ఇచ్చిందంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడ ఎట్లయితే కష్టపడ్డావో కష్టపడ్డావో ఇక్కడ కూడా అదే కష్టపడంటున్నావు. తప్పకుండా కేసీఆర్ ఉద్యమకారులను బయటికి పంపించినావు, నిన్ను ఇడిచిపెట్టాం, ఊరూరా బీజేపీ పార్టీని బలపరుస్తాం, కాషాయం జెండా ఎగరేయడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. రాజ్ గోపాల్ రెడ్డితో పెట్టుకున్నావు, నీకు రాజకీయంగా నీ ప్రభుత్వం కుప్పగూలుతుంది 6వ తారీఖు తర్వాత, రాశి పెట్టుకో. హుజరాబాద్ లో ఆయన ఎయ్యని వేషం లేదు, ఆయన కట్టని భావోదం లేదు, ఎన్నో విద్యలు చేసిండు. లాస్ట్ కు దళిత బంధు మా ఓట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ దళితులై, దళిత బంధు అని ప్రకటించి దళితుల ఓట్లు నాకు వస్తాయి, ఈటల రాజేంద్ర నా గొంతు తీసుకొచ్చని ఆలోచన చేస్తే ప్రజలు గొప్పోళ్ళు. హుజరాబాద్ ప్రజలు గొర్రెలిచ్చినా తీసుకున్నారు, తిన్నారు, తాగిండ్రు, దళిత బంధు కూడా ఇయ్యాలని నేను కూడా ఫైట్ చేసిన. అరే నా జాతి బిడ్డలు చావుకు తప్పు కొడతారు, పెళ్లికి తప్పు కొడతారు, పోషమ్మ కాడ తప్పు కొడతారు, దళితులతో గోక్కుంటున్నావు కేసీఆర్. మేమే మొదటిదాకా దళిత ముఖ్యమంత్రి ఇస్తానన్నావు, ఇక మేము మర్చిపోయాం. పెద్ద దళితులవే నువ్వై కూర్చున్నావని మేము మర్చిపోయినాం, కానీ మళ్ళా దళిత బంధువు అని మాత్రం పెట్టుకుంటానావు బిడ్డ. దళిత బంధు రాష్ట్రం అంతా దళితులకు రాకుంటే మా వాళ్ళు నీకు సాగు తప్పు కొడతానని హెచ్చరించిన ఆనాడు నన్ను చూసి ఆ హుజరాబాద్ లో ఉన్న నా జాతి బిడ్డలంతా కూడా ఏకమై ఈటల రాజేందర్ అన్నకు ఓట్లేసారు. ఇక్కడ కూడా మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ గిరిజన ఓట్లు ఎక్కువ ఉన్నాయని ఇవాళ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గిరిజనులకు గిరిజన బంధువు అని ఇవాళ ఇక్కడ ప్రకటించిండు. పెన్షన్ మొన్నటిదాకా 3 నెలల్లో 3.5 సంవత్సరాలు పెన్షన్ ఇయ్యలేడు, పెన్షన్ ఇస్తాను బయలుదేరిండు. మేము ఇయ్యంగద్దన్నమా, నువ్వు ఇయ్యకపోవడం వల్ల కదా అన్నగారు రాజీనామా పెట్టిండు. అయినా ఈ ఎలక్షన్ అనేది ఈ సీట్ అనేది నీది కాదు, కాంగ్రెస్ వాళ్ళది కాదు, ఇదెవరిది? రాజ్ గోపాల్ రెడ్డి అన్న రాజీనామా చేసిన సీటు, అవునా కాదా అక్క? మీరే కదా అందరూ 5 ఏళ్ళు మా సాధక బాధలు అర్థం చేసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి అని కదా గెలిపించే అసెంబ్లీకి పంపించిండు. మరి ఈ స్థానంలో కేసీఆర్ వచ్చి మొత్తం తిరుగుతాడు. కేసీఆర్ అనేది ప్రతిపక్ష నాయకులు దృష్టిలో పెట్టుకొని కొత్త పిచ్చగాళ్ళు పెద్దరుగా రోడ్ అంటారు. మరి 86 మంది కొత్త పిచ్చగాళ్ళు, 14 మంది కొత్త పిచ్చగాళ్ళు వీళ్ళంతా పొద్దెరుగుతారు అనుకుంటున్నావా? మునుగోడు ప్రజలంతా కూడా రాజ్ గోపాల్ రెడ్డి అన్న కమల పువ్వు గుర్తు పక్కన ఉన్నారు. కేసీఆర్ మాతోని పెట్టుకోకు, మాతోని పెట్టుకుంటే నీకు రాజకీయంగా సమాధి చేస్తామని మునుగోడు ప్రజలందరూ కూడా చెప్పకనే చెప్తాడు. రా రేపు 6వ తారీఖు నాడు ఏం అభివృద్ధి చేస్తావో. ఈ మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడం వల్లే ప్రజలందరూ కూడా నేను వ్యతిరేకిస్తాడు. మేము ఇంతకుముందు ఒక చిన్న విలేజ్ కు పోయినాం, అక్కడ గొల్ల కుటుంబాలు ఏమంటారు తెలుసా? రాజ్ గోపాల్ రెడ్డి అన్న గుర్తు ఏం గుర్తు అవ్వాలంటే పువ్వు. నువ్వు పెన్షన్ తీసుకుంటున్నావు కదా తల్లి అనంటే పెన్షన్ తీసుకున్నా, గొర్రెలు తీసుకున్నా, బర్రెలు తీసుకున్నా ఆయన రాజీనామాతోనే వచ్చింది, ఆయనకే ఓటేస్తాం. గ్రామాలలో ఒక మాట మాట్లాడతారు సర్దిన రేవు కలవాలని. సర్ది అంటారా మీ దగ్గర? టిఫిన్ తినేదాన్ని ఏమంటారు పగటిలు పువ్వా? సర్దిన రేవు కలవాలంటారు. లేదా ఈ చెట్టు కింద ఉన్నాం, ఈ చెట్టు కింద సేవ తీరితే ఈ పలాన్ చెట్టు కింద నిలబడి స్పీచ్ ఇచ్చిన మనకి గోకాడ చెప్పుకోవాలి అంతేనా కాదా? కానీ కేసీఆర్ గుణం ఏంటి తెలుసా? సర్దిన రేవు కలవడు, నడితాన్ని కొసిత్తాను వేటోడు కేసీఆర్. సోనియా గాంధీ కాళ్ళు మొక్కిండు, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసిండు, అవునా కాదా? జాగ్రత్తగా ఉండండి ఈ నియోజకవర్గ ప్రజలారా. కేసీఆర్ ఎమ్మెల్యేలది మంత్రులది ఐరన్ లెగ్ పాదం,
వాళ్ళు మీ ఊర్లలో అడుగు పెడతాను, మన ఊర్లు జాగ్రత్త కాపాడుకోవాలి. ఇంకొకటి, భూములు కూడా జాగ్రత్త చూసుకోండి. వాళ్ళంతా కబ్జా చేసేటోళ్ళు, కబ్జాలు చేసి చేసేస్తాండ్రు. ఎక్కడన్నా భూములు ఉన్నా కూడా జాగ్రత్త కాపాడుకోండి. ఈ 6వ తారీఖు ఎన్నికల వెనుక కూడా భూములు అన్నిటి మీద కన్నేసేటోళ్ళు అంతా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది ఇచ్చినా హుజూరాబాద్ ను ఆదర్శంగా తీసుకోండి. ఏది తీసుకున్నా దుబ్బాకను ఆదర్శంగా తీసుకోండి. ఏది తీసుకున్నా ప్రజలందరూ కూడా దుబ్బాకలో పువ్వు గుర్తును గెలిపించిండ్రు, హుజూరాబాద్ లో పువ్వు గుర్తును గెలిపించిండ్రు, మునుగోడులో కూడా పువ్వు గుర్తును గెలిపియమే మీ లక్ష్యంగా మీరు ఆలోచన చేయండి. ధర్మానికి న్యాయానికి ఓటేయండి. పిలిస్తే పలికే నాయకుడు రాజగోపాల్ రెడ్డి అన్న, అవునా కాదక్క? 3వ తారీఖు తర్వాత వీళ్ళు ఎవరు కనబడరక్క? ఎవరు కనబడరు. నేను గొప్పగా చెప్పుడు కాదు, నేను ఊర్లు తిరుగుతుంటే నేను ఒక కాడ కూర్చొని మాట్లాడుతాంటే ఒక వ్యక్తి వచ్చి అన్నాడు కదా, నాకు కాళ్ళు ఇరిగితే నా కుటుంబం పేద కుటుంబం నన్ను ఎవ్వరు పట్టించుకోకుంటే నేను యశోద హాస్పిటల్ పోతే నాకు 4 లక్షల రూపాయలు పంపించిండక్క అశోక్ అని. మునుగోడు టౌన్ ఎస్సీ బిడ్డ పేద కుటుంబం 4 లక్షల రూపాయలు పంపించిండక్క నాకు సారు. నాకు ఈ కాలవత్త ఉన్నా రాడు ఉన్నా నేను సారు ఎన్నికల కోసం మన కాలనీలో మొత్తం తిరిగి ఓట్లే ఇస్తాక అన్నాడు. అదే ఇంకో విలేజ్కి పోయినాం, ఆయన కూడా దళితుడే, సపాయి పని చేసుకునేదట. ఆయన కూడా కాలు ఇరిగింది, వాళ్ళ భార్యకు నడుము కూడా పనిచేయదట. కానీ ఆయనకు విషయం తెలియగానే అన్న పోకున్న అన్నగారి మనుషులతోని 1 లక్ష రూపాయలు పంపించిందట. అంటే ఇలాంటి వ్యక్తి కనబడాలి కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అక్క. రాజగోపాల్ రెడ్డి అన్నను కాపాడుకునే బాధ్యత మీదే, కడుపులో దాచుకోవడం బాధ్యత మీదే. ధర్మానికి న్యాయానికి ఓట్లేయాలి. కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలి. మేమైతే రాజకీయంగా సమాజ్ చేయడమే మా పని అక్క, ఉద్యమకారులం. మేము ఊకం. ఎందుకంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిడ్డలం. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు లేవు, 3 ఎకరాల భూమి లేదు, 57 సంవత్సరాల నిండులకు పెన్షన్ లేదు, దళితకు దళిత బంధు ఇంకా కంప్లీట్ చేయలే, ఇవాళ గిరిజన బంధు ప్రకటించిండు, ఇలా రైతులకి రుణమాఫీ చేయలే, పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి లేదు. కాబట్టి కేసీఆర్ కు మేమే చావు తప్పు కొడతాం. మేమే రాజకీయంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా మేమొకటై రాజగోపాల్ రెడ్డి అన్న గెలుపుకు పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, మీ కోసం పనిచేసే బిడ్డలను కాపాడుకునే బాధ్యత మీదే అక్క, దయ్యుంచండి. ఇక ఇంకొక ముచ్చడి చెప్పి నేను అన్నగారికి మైక్ ఇచ్చేస్తా. ఇక్కడ మా అక్కలందరినీ చూస్తే మాత్రము చాలా ధైర్యం అనిపిస్తుంది, ఎందుకంటే సమ్మక్క సారక్క వారసత్వాన్ని పుచ్చుకున్న వాళ్ళం మనమంతా. రాణి రుద్రమాదేవి లాంటి వారసత్వాన్ని పుచ్చుకున్న ఆడబిడ్డలం. మీరు ఓటేస్తారు అంతే కదక్క, నాకే కాదు మీరు ఎవరని చెప్పరు. పక్కా పువ్వు గుర్తాన్ని మనసులో ఉంటేనే ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడ వెళ్ళవడరు. అంతేనా? అంతేనాక్క? నేను ఒకటే మాట చెప్తా, మనోళ్ళంతా అంటే మీ భర్తలు మీ కొడుకులు ఎవరికి ఓటేసిడనే విషయం నీకు చెప్తారు. అంతేనా? నువ్వు బువ్వ పెట్టినప్పుడు, నువ్వు నీళ్ళు ఇచ్చినప్పుడు, నువ్వు ఛాయ్ ఆయనకు ఛాయ్ ఇచ్చినప్పుడు మీ భర్త నీకు చెప్తాడు. కానీ ఆ భర్త నిన్ను అడుగుతాడు, మళ్ళవా ఎవల కోటేసినవే? అంతేనా? ఎవల కోటేసినవే అని నీ వెనక తిరుగుతాడు. ఆ బెడ్రూమ్లో కట్టాడు, ఈ ఇంట్లో కట్టాడు, అటు ఇటు ఎటు తిరిగినా కానీ లాస్ట్కు నువ్వు టీవీ పెట్టుకొని సీరియల్ చూసినా నీ పక్క పండు కూర్చొని అడుగుతాడు, ఓటేవల కేసినవో చెప్పరాదే, జర చెప్పరాదే, నాకు బరువు అవుతుందని అడుగుతాడు. నేనైతే రాజగోపాల్ రెడ్డి పువ్వు కేసినమ్మా, నువ్వేరే కేసినవో చెప్పరాదే అంటాడు. ఆయన బాధ ఏం తెలుసా? మరి నేనేసిన కానీ నీ ఓటేడు పోయిందన్నది ఆయన బాధ, అవునా కాదా? నువ్వేమంటావు, ఏ తీయరాదయ్యా, ఎటో వేసినా అయింది అయిపోయింది, ఆయన అయితే గెలుతాడు తీయరాదా అని నువ్వు అంటావు, అవునా కాదా? అంటే చేసుకున్న భర్తకు కూడా చెప్పరు మా మహిళలు ఓటేవల కేసింది అనేది, కన్న బిడ్డలకు కూడా చెప్పని వాళ్ళు మా తల్లులు. కాబట్టి ఇక్కడ ఉన్న 1,10,000 ఓట్లు 1 సైడ్ అన్నకేయండ్రిగ, వీళ్ళంతా ఎట్లాగో అన్నతోనే ఉన్నారు, మీరు చూస్తారు కదా. వీళ్ళు చెప్తాను, వీళ్ళైతే ఓట్లు ఎత్తారు, మన అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తారు. మీరు మాత్రం అన్నగారిని కడుపులో దాచుకొని ఓట్లు వెయ్యాలి, వేయించాలి. మీరు పిలిస్తే పలికే ఒక గొప్ప నాయకుడు మీకోసం వచ్చిందంటే మీరు ఆయన కాపాడుకునే బాధ్యత మీరాక. కల్వకుంట్ల కుటుంబం మీద ఫైట్ చేస్తాడు రాజగోపాల్ రెడ్డి అన్న. ఇవాళ ఆయన రాజీనామా చేయడం అంటే ఆయన బతకలేక కాదు, ఆయన ఫ్యామిలీని పోషించుకోలేక కాదు, ఫ్యామిలీ అంటే భార్య పిల్లల్ని పోషించుకోలేక కాదు, మునుగోడు ప్రజల సత్తా ఏందో చూపించడం కోసం
రాజ్ గోపాల్ రెడ్డి అన్న జోలి కస్తే కల్వకుంటల్లా సంగతేందో చూద్దామని మీకోసము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సవాల్ విస్తూ బరిగీసి కొట్లాడుతున్న ఈ నాయకుణ్ణి కాపాడుకునే బాధ్యత మీ మీదనే ఉందని 6వ తారీఖు నాడు అన్న విజయోత్సవ ర్యాలీకి పిలుస్తాడో మరి 7వ తారీఖు పెడతాడో అప్పుడు మాత్రం వచ్చి మీతో ధూమ్ ధామ్ గా మేము కూడా డాన్స్ చేస్తాం, మేం కోలాటం ఆడతాం, మేం కూడా కుంకుమలు పూసుకుంటాం. ఆ రోజు కోసం మనం అందరం ఆ భగవంతుడి ఆశీస్సులు, మా అంజన్న ఆశీస్సులు అన్నగారి మీద ఉండాలని, మంచి మెజార్టీతో మీరందరు గెలిపిస్తారని మీ అందరు కూడా పేరు పేరున మరొక్కసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి కమల పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే. అక్క వినబడుతుందా? అవా వినబడుతుందా? ఒక్కసారి పిడికిలేస్తానండి. పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే. 100 గొర్రెల మధ్యకు ఎవరిని పంపిస్తారు? ఎవరిని పంపిస్తారు? ఆ సింహం ఎవరు? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.